వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మొట్టమొదటి మహిళా శ్రీసభ పండితురాలు కార్మెల్ సభ కన్యాశ్రీ అయినటువంటి పునీత అవిలాపురి తెరీసమ్మ గారి యొక్క జీవిత చరిత్రను ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పునీత తెరీసమ్మ గారు స్పెయిన్ దేశంలోనే అవిలా నగర్లో 1515 మార్చి 28న జన్మించారు. ఆమె చిన్నతనంలో పునీత అగస్టిన్ మఠకన్యలు నిర్వహించే పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు. ఆ పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉండేవారు. దానితో 1532లో పాఠశాల నిర్వహిస్తున్నటువంటి అమ్మగారులు తెరీసా గారిని ఇంటికి పంపించారు. తెరీసా గారు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరలా వచ్చి ఆ పాఠశాలలో చదువుకొని వారి యొక్క ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు. తెరీసా గారు ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఒక కన్యాశ్రీ కావాలి అని ఆమె ఆశపడ్డారు. అందుకు గాను 1536లో వారి 21వ సంవత్సరంలో అవిలానగర్లోనే కార్మెల్ మఠకన్యల సభలో ఆమె చేరారు. ఒక సంవత్సరం తర్వాత మఠకన్యల సభలో ఆమె మాట పట్టు కూడా తీసుకున్నారు. కార్మెల్ సభకు సంబంధించినటువంటి ప్రత్యేక దుస్తులు కూడా ఆమె ధరించారు. భక్తికి మారుపేరుగా తెరీసా గారు అక్కడ నిలిచారు. కానీ దురదృష్టవశాత్తు 1538లో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దానితో కార్మెల సభ పెద్దమ్మగారులు విశ్రాంతి తీసుకోవడానికి 2 సంవత్సరాల పాటు ఇంటికి పంపించారు. 1540లో అనగా 2 సంవత్సరాల తర్వాత తిరిగి మరల కార్మెల సభలో ఆమె చేరి అంతకుముందు ఆమెకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను చక్కగా నిర్వర్తించి అమ్మగారుగా ఆమె కార్మెల సభలో ఉండిపోయారు. క్రైస్తకం 1555-56 మధ్య కాలంలో తెరీసమ్మ గారికి తరచూ ఏవో దర్శనాలు కనిపిస్తూ ఉండేవి. దానితో పాటు కొన్ని సందేశాలు కూడా వినిపిస్తూ ఉండేవి. అందుకు అవేమిటో ఆమెకు అర్థం కాక చాలా బాధపడుతూ ఉండేవారు. దానితో పెద్దమ్మగారులు క్రైస్తకం 1557లో పునీత ఐలెంతర్ పీటర్ అనే గురువు గారిని ఆత్మగురువుగా నియమించారు. ఆత్మగురుగా వచ్చినటువంటి పీటర్ ఫాదర్ గారు తెరీసమ్మ గారికి వచ్చే ఆ దర్శనాలు ఆ సందేశాల గురించి ఆమెకు వివరించి ఆమెకు కాస్త ఓదార్పును కలిగిస్తూ ఉండేవారు. ఆ దర్శనాలు ఆ మాటలన్నీ కూడా తెరీసమ్మ గారిని ప్రోత్సహించడానికే దేవుడు వినిపిస్తున్నాడు అని తెరీసమ్మ గారు తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఆ సభలో ఆమె ఎంతో సంతోషంగా ముందుకు వెళ్లడం మొదలుపెట్టారు. అయితే కార్మెల సభలో ఉన్న కన్యాశ్రీలందరూ కూడా చాలా ఎక్కువ స్వేచ్ఛగా ఉంటూ ఉండేవారు. దానితో తెరీసమ్మ గారికి నచ్చేది కాదు. ఏదో రకంగా కన్యాశ్రీలందరూ కూడా చాలా ఆధ్యాత్మిక భక్తితో జీవించేలా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నారు. అందుకు గాను 1562లో అవిలానగర్లో అనేక కట్టుబాట్లతో కూడినటువంటి పునీత ఏసెప్ కాన్వెంట్ను ఆమె ప్రారంభించారు. గొప్ప ఆధ్యాత్మిక భక్తి జీవితం ఆ కాన్వెంట్ లో ఉన్న ప్రతి అమ్మగారు కూడా పాటించాలి అన్నదే తెరీసమ్మ గారి యొక్క ముఖ్య ధ్యేయము. క్రీస్తకం 1567లో కార్మెల్ మఠానికి జ్ఞాన మార్గ చూపరి అయినటువంటి ఫాదర్ రుబియో గారి యొక్క ఆధ్వర్యంలో తెరీసమ్మ గారు గట్టి కట్టుబాట్లతో కూడినటువంటి మరికొన్ని కాన్వెంట్లను తెరిచారు. అలా మొత్తంగా 16 కాన్వెంట్లను ఆమె తెరిచారు. తెరీసమ్మ గారు 2వ కాన్వెంట్ను మెడినో దెల్ కెఫో అనే చోట ప్రారంభించేటప్పుడు అక్కడ ఒక యువ గురువుతో అనగా పునీత జాన్ ఆఫ్ ది క్రాస్ సిలువ యోహాను గారితో తెరీసమ్మ గారికి పరిచయం ఏర్పడింది. ఈయన కూడా గొప్ప వేదాంత పండితుడు. దైవ చిత్తం వల్ల ఫాదర్ సిలువ యోహాను గారి యొక్క ఆధ్వర్యంలో తెరీసమ్మ గారు పురుషుల కోసం గట్టి కట్టుబాట్లతో కూడినటువంటి ఒక కార్మెల్ సన్యాసుల మఠాన్ని 1568లో దుర్యో అనే పట్టణంలో ఆమె తెరిచారు. ఇలా మరికొన్ని పురుషుల కోసం కూడా తెరీసమ్మ గారు మఠాలను స్థాపించారు. స్పెయిన్ దేశంలో అవిలాపురి తెరీసమ్మ గారు మంచి పేరున్న మఠకన్యగా ఆమె నిలిచారు. కార్మెల్ సభను సమూలంగా సంస్కరించడానికి తెరీసా గారు ఎంతగానో కష్టపడ్డారు. తెరీసమ్మ గారు పెడుతున్నటువంటి ఆ కఠినమైన కట్టుబాట్లు ఆచరించలేని కొంతమంది కన్యాశ్రీలు వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. క్రీస్తకం 1575లో పియాషెంజా నగరంలో జరిగిన కార్మెల్ మఠ సర్వసభ మహాసభలో వారి యొక్క ఫిర్యాదులను అభ్యంతరాలను గట్టిగా వినిపించారు. దానితో కార్మెల్ మఠ జ్ఞాన మార్గ చూపరి అయినటువంటి ఫాదర్ రుబియో గారు తెరీసమ్మ గారి యొక్క సంస్కరణ వర్గమును కట్టుదిట్టం చేశారు. అయితే తెరీసమ్మ గారు పెడుతున్నటువంటి ఆ కట్టుబాట్లు ఆచరించలేని కొంతమంది కన్యాశ్రీలు ఆ సభలో 5 సంవత్సరాల వరకు గొడవలు చేశారు. ఇలాగ కార్మెల సభలో ఆ గొడవలు 5 సంవత్సరాలు కొనసాగాయి. 1580లో 13వ గోగ్రే పోపు గారు 2వ పిలిప్ రాజు సిఫారసుపై పాదరక్షాలు అనగా చెప్పులు వేసుకోకుండా ఉండే కన్యాశ్రీలకు సపరేట్ ప్రొవెన్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో పునీత అవిలాపురి తెరీసమ్మ గారు స్పెయిన్ దేశమంతటా తిరుగుతూ అనేక అమ్ము
అమూల్యమైనటువంటి ఉత్తరాలు గ్రంథాలను రాశారు. అవి ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైన గ్రంథాలుగా నిలిచాయి. వాటిలో 1565 లో ఆమె ఆత్మకథ మరియు 1573 లో పరిపూర్ణతకు బాట, 1577 లో అంతరంగిక కోట, దైవ ప్రేమ తలంపులు అనే ముఖ్యమైనటువంటి గ్రంథాలను తెరీసమ్మ గారు రాశారు. అవిలాపురి తెరీసమ్మ గారు దృఢ విశ్వాసం కలిగి జీవించేవారు. జ్ఞానానికి మారుపేరుగా ఆమె నిలిచేవారు. పట్టుదల, చురుకుతనంతో లోతైన ఆత్మీయ జీవితానికి ఆమె అంకితమయ్యేవారు. పవిత్ర ధ్యానంతో క్రైస్తవ మత వ్యాప్తికి ఉన్నత జీవిత శిఖరాలను అధిరోహించినటువంటి ధీర వనితగా చరిత్రలో నిలిచిపోయారు. ఇటువంటి గొప్ప భక్తురాలు పునీత తెరీసమ్మ గారు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు దివ్య సప్రసాదం ఇవ్వడానికి ఒక గురువు వచ్చారు. అప్పుడు అవిలాపురి తెరీసమ్మ గారు, "ఓ నా ప్రభు, మనం ఒకరినొకరం చూసుకోవడానికి ఇప్పుడు సమయమైంది" అని క్రీస్తు ప్రభుకి ఒక మాట చెప్పి దివ్య సప్రసాదాన్ని ఎంతో భక్తితో ఆమె స్వీకరించారు. తర్వాత స్పెయిన్ దేశంలోని అల్బా దే టోర్మెస్ పట్న కాన్వెంట్లో వారు 67వ సంవత్సరంలో క్రీస్తుకం 1582 అక్టోబర్ 14 దేవుని సమక్షానికి చేరుకున్నారు. క్రీస్తుకం 1622 15వ గోగ్రే పోపు గారిచే పునీత పట్ట ప్రదానం చేయబడింది. 1970 ఆరో పావుల్ పోపు గారిచే శ్రీసభ పండితురాలుగా ప్రకటించబడ్డారు. ఈ విధంగా ప్రకటించబడినటువంటి తొలి మహిళా పునీతురాలుగా పునీత అవిలాపురి తెరీసమ్మ గారు పేరు తెచ్చుకున్నారు. వారి శరీరం ఇప్పటికీ కూడా శిథిలం కాకుండా తాజాగా ఉండడం గొప్ప విశేషం. వీరిని స్పెయిన్ దేశ పాలక పునీతురాలుగా స్పెయిన్ దేశస్థులు గౌరవిస్తూ ఉన్నారు. ఎవరైతే ఎక్కువ రోజులుగా తలనొప్పితో బాధపడుతూ ఉన్నారో వారు పునీత అవిలాపురి తెరీసమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే వెంటనే తగ్గుతున్నట్లు భక్తులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నీవు దివ్య సప్రసాదం తీసుకున్నప్పుడు మీ కళ్ళను మూసుకో. తర్వాత నీ ఆత్మీయ నేత్రాలను తెరువు. నీ హృదయ కేంద్రంలో ఉన్న క్రీస్తు ప్రభుని తిలకించు అని పునీత అవిలాపురి తెరీసమ్మ గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దివ్య సప్రసాదాన్ని మనం తీసుకున్నప్పుడు భయభక్తులతో తీసుకొని మన కళ్ళను మూసుకొని మన యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచినట్లయితే మన హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని చూడగలుగుతాము. కాబట్టి మనందరం కూడా పునీత అవిలాపురి తెరీసమ్మ గారి వలె గట్టి విశ్వాసంలో జీవించే ప్రయత్నం చేద్దాం. ఇది కార్మెల సభకు సంబంధించినటువంటి పునీతరాలు అయిన పునీత అవిలాపురి తెరీసమ్మ గారి యొక్క జీవిత చరిత్ర. ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడై ఉండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.